హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ సంజయ్ బైక్ స్టార్ట్ చేయడంతో మైరా వెనుక కూర్చొని చెయ్యి వెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఎందుకో ఆ క్షణం సంజయ్కి భార్యలానే ఉండమని తన మనసు చెప్పడంతో సంజయ్ నడుం చుట్టూ రెండు చేతులు బిగించి వీపు మీద తలవాల్చింది సంజయ్ మొహంలో చిన్న చిరునవ్వు చేరింది మైరా మాత్రం కళ్ళు మూసి ఇలా ఉంటే ఎంత బాగుందో నీ మాటల్లో ప్రేమ కూడా అంతే బాగుంది ఇప్పుడు ఈ క్షణం నాకు ఇష్టమే అని చెప్పేసి నీతో లైఫ్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలనుంది కానీ భయం రేపటి రోజు కీర్తన అక్క మన మధ్యలోకి వచ్చి ఎందుకు ఇలా చేశావని నిన్ను అడిగితే నువ్వు డైవర్ట్ అయిపోతే అప్పుడు నేనేమైపోవాలి ఇప్పుడున్న ఈ పరిచయానికే నిన్ను ఎలా దూరం పెట్టాలని సతమతమైపోతున్నాను అదే మన ఇద్దరి లైఫ్ స్టార్ట్ అయితే అది అసలు కుదరదు ఒక పక్క నిన్న ఇచ్చేయాలి అనిపిస్తుంది మరో పక్క నాకే కదా అనిపిస్తుంది ఈ డైలమాతో నేను కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టలేను అందుకే ఒక క్లారిటీ తెచ్చుకోవాలి అనుకుంటున్నాను అది తెచ్చుకున్న మరుక్షణం దిస్ ఆర్ దట్ జరిగిపోతుంది అయితే మన జీవిత ప్రయాణం మొదలవుతుంది లేదా మీ ఇద్దరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది ఇలాంటి విషయాల్లో స్వార్థంగా ఉండడంలో తప్పు లేదు అనుకుంటా నేను గెలవాలని కోరుకుంటున్నాను అలా నీ కీతనాక గెలిచినా నేనేమి జెలస్ ఫీల్ అవ్వను ఇది వరకు నీతో లైఫ్ స్టార్ట్ చేయాలా వద్దా అన్న డైలమా ఉండేది కేవలం కీర్తనాక బెడ్కి పరిమితమై ఉంది కానీ ఇప్పుడు అదృష్టమో దురదృష్టమో తనకి బాగైపోయింది ఈ విషయం ఒక కొలిక్కి వచ్చేందుకు ఒక సొల్యూషన్ దొరకబోతోంది ఏదేమైనా ఉన్న నాలుగు రోజులు నీతో మంచిగా ఉంటే బాగుండనిపిస్తుంది అదే చేస్తాను హోమ్స్ పెంచినట్టు నీ కనిపించినా నాకేం బాధలేదు ఎందుకంటే అయితే నాతో లైఫ్ కాబట్టి హ్యాపీగా ఉంటావు లేదా కీర్తనాకని లైఫ్లో వస్తే తన ప్రేమలో నువ్వు నార్మల్ అయిపోతావు ఎటు చూసినా పెద్ద ప్రాబ్లం లేదు అని మైరా అనుకుంది అలా అనుకుని సంజయ్ని మరింత టైట్గా హోల్డ్ చేసింది సంజయ్కి మొదటిసారి మైరా చేతి స్పర్శలో తేడా తెలిసి ఎమోషనల్గా ఏదో ఫీల్ అవుతుందని అర్థమయ్యి తన రెండు చేతుల మీద ఒక చెయ్యి వేసి గట్టిగా పట్టుకొని ఒక చేత్తోని డ్రైవ్ చేశాడు ఇంటికి చేరుకునేసరికి పన్నెండు దాటడంతో బైక్ ఆపి మైరా అని పిలవడంతో మైరా కళ్ళు తెరిచి ఇల్లు వచ్చింది అని అర్థమై దిగింది వెళ్ళి డ్రెస్ మార్చుకునిరా వెళ్దాం అని సంజయ్ చెప్పడంతో మైరా తల ఊపి అక్కడి నుండి వెళ్ళింది మైరా మొహం తన నడక గమనించి ఏదో బాగా ఆలోచిస్తుందని అర్థమైనా మంచి ఆలోచన అయితే ఆలోచించడం మంచిదే అని సంజయ్ అనుకున్నాడు మైరా వెళ్ళిన పది నిమిషాలకి రెడీ అయ్యి వాళ్ళమ్మ ఫోటో వైపు చూసి అమ్మా నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను లేదు తెలియడం లేదు సజెషన్ ఇవ్వడానికి ఎవ్వరూ లేరు అర్థం కావట్లేదు దీన్ని త్వరగా ఒక కొలిక్కి వచ్చేలా చెయ్యి నువ్వే దేవుడికి చెప్పు నీ మైరా ఈ ప్రెషర్ తీసుకోలేకపోతుంది చాలా ఇబ్బంది పడుతుందని అక్కడ దేవుడితో చెప్పు ఏదో ఒకటి త్వరగా తేల్చేయమని చెప్పు అని మైరా రెండు నిమిషాల పాటు అక్కడే నిలబడి తన మనసులో ఉన్నది చెప్పుకొని అక్కడి నుండి బయటికి వచ్చింది సంజయ్ బైక్ మీదే కూర్చొని ఎదురుచూస్తూ ఉండడంతో వస్తున్న మైరాని చూసి తన ఫేస్లో తెలియకుండానే చిన్న స్మైల్ రావడంతో దగ్గరికొచ్చిన మైరాతో ఏంటి పబ్కి సారీనా శారీనా అని అడిగాడు నేను రేస్ విషయంలో మాత్రమే కాస్త మోడ్రన్గా ఉంటాను మిగిలిన టైంలో నాకు ఇలానే నచ్చుతుంది ముందు చుడీదార్ వేసేదాన్ని ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి శారీ కట్టుకున్నా అని మైరా చెప్పింది నాకు తెలుసు ఇప్పుడు కూడా చుడీదార్ ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఇంకా డిఫరెంట్గా చీరలో వచ్చావు అని సంజయ్ బైక్ స్టార్ట్ చేస్తూ అన్నాడు సంజయ్కి ఎప్పటి నుండో మైరా తెలుసన్న విషయం తన ఫోన్ గ్యాలరీ చూసినప్పుడు మైరాకి అర్థమైనా దాని గురించి ఎప్పుడూ అడగకపోవడంతో నీకెలా తెలుసు అని అడిగింది సంజయ్ బైక్ పోనిస్తూ అదే ఆ రోజు నీ వెంట ఎవరో చాలా మంది పడ్డారు మన మొదటి పరిచయం అయిన రోజు చూశాను కదా అని సంజయ్ చెప్పాడు సంజు ఆ రోజు నేను పబ్కి వెళ్ళాను అని నీకెలా తెలుసు అని మైరా అడిగింది దేవుడా లాజిక్ మిస్ అయ్యాను అని కొట్టుకొని అయినా నీకు హాస్పిటల్లో చెప్పాను కదా నువ్వు నాకు ముందే తెలుసు అని అలా తెలుసు ఇంతకు మించి ఏం మాట్లాడుకు అని సంజయ్ అన్నాడు మైరా సైలెంట్ అవ్వడంతో సంజయ్కి ఏ పబ్ అన్నది బాగా తెలియడంతో అక్కడికే తీసుకొని వెళ్ళాడు మైరా బైక్ దిగి తన చీరని సెట్ చేసుకుంటూ నేను అడ్రస్ కూడా నీకు చెప్పలేదు ఇదే ఆ పబ్ అని ఎలా తెలుసు అని మళ్ళీ అడిగింది రే సంజయ్ ప్రతి విషయంలో దొరికిపోతున్నావు అని అనుకుని మొహమాటంగా నవ్వి అంటే మనం ఆ రోజు ఈ ఏరియాలోనే కలిసాం కదా అందుకని తెలుసు అని చెప్పాడు సరే సరే పదా అని మైరా అనడంతో ఇద్దరూ వెళ్లారు అంతా చూసి నవ్వుకొని అయినా బలి అరేంజ్ చేస్తావు పేరుకి పబ్బు కానీ ఒక మందు చుక్క కూడా దొరకదు చక్కగా తిండి పెట్టిస్తావు అదేమంటే కాసేపు ప్రశాంతంగా ఒకరితో ఒకరు మాట్లాడుకొని సరదాగా గడిపితే మానసికంగా చాలా హ్యాపీగా ఉంటారని చెప్తావు ఏమైనా లాజిక్నా బట్ నీ ఫిలాసఫీ బాగుంది అని సంజయ్ అన్నాడు అప్పటికీ ఆల్మోస్ట్ రైట్ దగ్గర ఉన్న వాళ్ళలో సగం మంది చేరిపోవడంతో మైరా వెళ్ళి కూర్చుంటూ ఈ విషయం ఎలా తెలుసు అని వెటకారంగా అడిగింది సంజయ్ లోపల కొట్టుకొని ఏదేదో మాట్లాడేస్తున్నా అన్నీ చెప్పేస్తున్నా అని సంజయ్ అనుకొని నేను అనుకోకుండా ఒకసారి వచ్చానులే అప్పుడు నీ లాజిక్ విని షాక్ అయ్యాను అని అన్నాడు ఇప్పుడేంటి నీకు ఈ జ్యూస్లు అవి నచ్చవా వేరేదైనా కావాలా అని మైరా అడిగింది గెలిపించినందుకు ట్రీట్ ఇస్తానంటే చెప్పు ఒక్క బీర్ అంటే తాగి చాలా రోజులైంది పైగా లోకల్ బ్రాండ్ భలే ఉంటుంది అని సంజయ్ అన్నాడు మైరా చురుగ్గా చూడడంతో బయట వాళ్ళు ఏవేవో తాగుతున్నారు నువ్వు ఒక బీర్కే గుడ్లు బయటకు వచ్చేలా చూస్తున్నావు సరే సరే కూల్ అని సంజయ్ అన్నాడు మనోజ్ కూడా చేరుకోవడంతో మీరు లోపలికి పదండి నేను కార్ పార్క్ చేసి వస్తాను అని చెప్పాడు ఇద్దరూ లోపలికి వెళ్లడంతో మైరా ఇద్దరినీ చూసి ఇక్కడున్నాను అని రమ్మని చేతులతో సైగ చేయడంతో ఇద్దరూ వచ్చి కూర్చున్నారు ఏంటి మీ అమ్మకు చెప్పావా పెళ్లి చేయమని అని మైరా అడిగింది పవిత్ర తల గుండ్రంగా తిప్పడంతో నిన్ను చంపేయాలి ఇప్పుడు లేక అంత ఇబ్బంది పడిపోతున్నావా అని మైరా అరిచింది వసి నా పరువు తీయకే ఎవరైనా ఉంటే మొగుడు లేక అల్లాడిపోతున్నా అనుకుంటారు అని పవిత్ర సంజయ్ వైపు చూసి ఇబ్బందిగా అనింది సంజుకి విషయం తెలుసులే అయినా ఏంటి నువ్వు అన్నయ్య అడిగినప్పుడు అవును నిన్నే ప్రేమించానని చెప్పలేవా నోరు పడిపోయిందా ఏమైనా వచ్చిందా అని మైరా అడిగింది నేను చెప్పను నా మీద జాలి పడో లేదా చాలా ఏళ్ల నుండి ప్రేమిస్తున్నానను ప్రేమించకూడదు అయినా నిజం తెలిసాక మనోజ్ నాకు ఒక క్లాస్ పీకుతాడు ఇవన్నీ వద్దు మంచిగా నా లైఫ్ నేను చూసుకోవాలి ఆ మాత్రం దానికి చెప్తే అంత చెప్పకపోతే ఎంత అయినా ప్రేమించిన వాళ్ళ కళ్ళల్లోకి చూస్తే మన ప్రేమ తెలిసిపోతుంది అంటారు మరి నా ప్రేమ తనకి ఒక్కసారి కూడా అర్థం కాలేదా ఒకటి రెండేళ్లు కాదు దాదాపు పదకొండేళ్ల ప్రేమ అప్పటి నుండి ఒక్కసారి కూడా నన్ను గమనించలేదు మరి ఎలా చెప్తాను చెప్పనంటే చెప్పను అని పవిత్ర మోహన్ తిప్పుకుంది కొందరికి స్పూన్ ఫీడింగ్ చేయాలి బహుశాను నీ టీనేజ్లోకి వచ్చాక లవ్ ప్రపోజ్ చేసి ఉంటే ఏమో అన్నయ్య నీ గురించి ఆలోచించేవాడేమో నువ్వు చెప్పలేదు సో అన్నయ్యల లైఫ్ వేరే వైపు డైవర్ట్ అయింది ఆ అమ్మాయిని అన్నయ్య మనస్ఫూర్తిగా ప్రేమించాడు కాబట్టి ఇంకా కోలుకోలేదు ఇప్పుడు నువ్వు తోడుగా నిలబడొచ్చుగా ప్రేమించి సచ్చావుగా మరి అన్నయ్య వైపు ఆలోచించి తనని దగ్గర తీసుకోవచ్చుగా అని మైరా మళ్ళీ అడిగింది అది అలా అడుగు ఎన్ని చెప్పినా విని చావట్లేదు అని మాధురి అనింది ఇదిగో మీరు ఈ టాపిక్ మాట్లాడితే వెళ్ళిపోతా నేను ఆల్రెడీ మా అమ్మకి చెప్పేశా ఎప్పటి నుండో సంబంధాలు చూస్తుంది ఇప్పుడు స్పీడప్ చేస్తుంది అంతే పెళ్ళైపోతే అన్నీ నార్మల్ అయిపోతాయి నువ్వు సైలెంట్గా ఉండు అని పవిత్ర చెప్పింది చూస్తూ ఉండు ఈ లోపల అన్నయ్యకి నిజం తెలిసిపోయి నీ ఎదురుగా వచ్చి అడుగుతాడు అప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు అని మైరా ఆల్రెడీ మనోజ్కి నిజం చెప్పేసే ఉండడంతో అనింది అడిగితే అప్పుడు ప్రేమించాను ఇప్పుడు ప్రేమించట్లేదని చెప్పేస్తా అయినా నువ్వు ఇవన్నీ మాట్లాడుకు నాకు టెన్షన్ వచ్చేస్తుంది అని పవిత్ర లేచి వెళ్ళి చాలా చల్లని జ్యూస్ తాగాలి అని అని వెళ్ళింది అంతలో మనోజ్తో పాటు రిషి కూడా లోపలికి రావడంతో సంజయ్ ఇద్దరికి హాయ్ చెప్పాడు ఇద్దరు కూర్చోవడంతో అప్పుడే పవిత్ర జ్యూస్ తెచ్చుకోవడం చూసి హలో మా అందరికీ కూడా తీసుకురావచ్చుగా అని రిషి అన్నాడు అబ్బా నువ్వే తెచ్చుకోపో అని పవిత్ర జ్యూస్ తాగుతూ అనింది అందులో డ్రింక్సే వీళ్ళ దగ్గరికి రావడంతో అందరూ జ్యూస్ తాగుతూ ఉండగా వచ్చిన వాళ్ళు సంజయ్కి కంగ్రాట్స్ చెప్తూ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పది నిమిషాలకి మ్యూజిక్ స్టార్ట్ అవ్వడంతో అందరూ లైట్గా డ్యాన్స్ మూవ్స్ కూడా స్టార్ట్ చేశారు అందరూ కూర్చోవడంతో సంజయ్ లేచి తన చేతిని మైరా ముందు చాచి లెట్స్ డ్యాన్స్ అని అన్నాడు మైరా సంజయ్ చేతి వైపు సంజయ్ వైపు మార్చి మార్చి చూసి ఏమనుకుందో ఏమో అరచేతిలో తన చేతిని నిలిపి లేచి సంజయ్తో పాటు వెళ్ళింది మాధురి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారని సైగ చేయడంతో రిషికి అర్థమై మనం కూడా డ్యాన్స్ చేద్దామా ఇదివరకంటే సింగిల్ ఇప్పుడు కాదు కదా అని అనడంతో మాధురి కూడా లేచి రిషితో పాటు వెళ్ళింది పవిత్ర మనోజ్ మాత్రమే మిగలడంతో మనోజ్ లేచాడు దాంతో పవిత్ర కళ్ళు పెద్దవి చేసి కొంపదీసి డ్యాన్స్ అని అడుగుతాడా ఏంటి అని అనుకుని రావద్దు రావద్దు అని అనుకుంది ఏంటలా గుడ్లు అప్పగించి అని అనడంతో పవిత్ర సైడ్కి జరిగి కూర్చుంది మనోజ్ పవిత్ర జరగగానే ఆ వైపు నుండి డ్రింక్స్ దగ్గరికి వెళ్ళి తన నచ్చిన డ్రింక్ తెచ్చుకొని కూర్చున్నాడు పవిత్ర ఫోన్ చూసుకుంటూ దేవుడా ఇలా ఎదురుగా తెలిసిన వ్యక్తిని పెట్టుకొని మాట్లాడకుండా ఫోన్లో ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు గెలికేస్తూ ఈ టార్చర్ భరించలేకపోతున్నా అని అనుకుంది మనోజ్ అసలు పవిత్ర వైపే చూడకుండా అందరినీ చూస్తూ డ్రింక్ తాగుతూ చాలా కూల్గా ఉన్నాడు సంజయ్ తన చేతిని మైరా ముందు పెట్టడంతో మైరా సంజయ్ వైపు తన చేతి వైపు చూసి తన చేతిని సంజయ్ చేతుల్లో పెట్టింది సంజయ్ మైరా చేతిని పట్టుకొని తన మరో చేయి తీసి చొరవగా భుజం మీద వేసుకొని తన చేతిని మైరా నడుం మీద వేశాడు మైరా ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా బ్లాంక్గా చూడడంతో లుకెట్ మీ అని సంజయ్ అన్నాడు మైరా తల పైకెత్తి సంజయ్ వైపు చూడడంతో సంజయ్ చిన్నపాటి నవ్వుతో తన కళ్ళల్లోకి చూస్తూ లైట్గా మూవ్స్ చేయడం స్టార్ట్ చేశాడు ఇద్దరు లైట్ డ్యాన్స్ మూవ్స్ వేస్తూనే ఉన్నారు సంజయ్ మైరా కళ్ళల్లో నుండి ఇతని చూపుని పక్కకి మరల్చలేదు మైరా కూడా అలాగే చూస్తూ ఉంది డ్యాన్స్ చేస్తూనే ఇద్దరి మధ్యలో ఉన్న దూరం కాస్తంత కరిగిపోతూ చాలా దగ్గరకు వచ్చేయడంతో మైరాకి చాలా నెర్వస్గా అనిపించి సంజయ్ వైపు నుండి అతి కష్టం మీద చూపుని పక్కకు తిప్పింది మైరా బయటికి వెళ్దామా అని సంజయ్ అడిగాడు మైరా లైట్గా నోరు తెరిచి ఆ అని అనింది బయటికి వెళ్దామా అని సంజయ్ ఆ మ్యూజిక్ గోలలో తన చెవి దగ్గర చేరి చిన్నగా అడగడంతో మైరా సంజయ్ వైపు చూసి నీ ఇష్టం అని చెప్పింది సంజయ్ చిన్న నవ్వుతో తనని వదిలి తన చెయ్యి పట్టుకొని వెళ్తూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుని డ్యాన్స్ చేస్తూ మైమరిచిపోయిన రిషిని మాధురిని చూసి మరింతగా నవ్వుకొని నేరుగా మనోజ్ దగ్గరికి వెళ్ళి మనోజ్ మేమిద్దరం బయటికి వెళ్తున్నాం అని చెప్పాడు మనోజ్ చిన్న స్మైల్తో తల ఊపడంతో ఇద్దరూ బయలుదేరి వెళ్లారు పవిత్రకి మనోజ్ పక్కన అక్కడ కూర్చొని ఏమీ మాట్లాడకుండా ఉండలేక తన వల్ల కాక లేచి అక్కడి నుండి పబ్లో నుండి పూర్తిగా బయటకొచ్చేసింది కనీసం మనిషిని పక్కనే ఉన్నాను ఏదో ఒకటి మాట్లాడొచ్చుగా అలా బెల్లం కొట్టిన రాయిలో కూర్చుంటే ఏం చేయాలి అని పవిత్ర పార్కింగ్ దగ్గర నుండి కాస్త ముందుకు రాగా పక్కన ఖాళీ స్థలం ఉండడంతో అక్కడ ఉన్న గట్టు మీద కూర్చుంది ఐదు నిమిషాల తరువాత మనోజ్ బయటకొచ్చి పవిత్ర వైపే వచ్చి ఏం చేస్తున్నావు ఇక్కడ ఒక్కదానివే బయటకొస్తే ఎవరైనా ఏమైనా అంటారు అన్న భయం లేదా నీకు అని అడిగాడు పవిత్రకి బీపీ రైజ్ అయ్యి లేచి నేను నీకు ఎప్పటి నుండి తెలుసు అని అడిగింది మనోజ్ కనుబొమ్మలు ముడిచి పవిత్ర వైపు చూశాడు చాలా సంవత్సరాల నుండి తెలుసు కదా పక్కనే కదా కూర్చున్నావు ఒక్కదాన్నే ఉన్నాను కదా ఏదో ఒకటి మాట్లాడొచ్చుగా లేదు నీ పాటికి నువ్వు చాలా కూల్గా అందరినీ చూస్తూ కూర్చున్నావు నాకలా ఉండబుద్ధి కాలేదు అందుకే బయటకు వచ్చేశాను అని పవిత్ర చెప్పింది ఇప్పుడు నేను మాట్లాడకపోతే ఏమైంది మీరెప్పుడు పబ్కీ వచ్చినా నేను రాను కదా అప్పుడు ఎలా ఉంటావో అలాగే ఉండు అని మనోజ్ అన్నాడు మనోజ్ కాస్త హార్ష్గా అనడంతో పవిత్ర నొచ్చుకొని తెలియకుండానే తన కళ్ళల్లో కన్నీళ్లు చేరిపోవడంతో అప్పుడు మీ చెల్లెళ్ళకి పెళ్లి కాలేదు నాతో పాటు కూర్చొని నాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళకి పెళ్లిళ్ళయ్యాయి కాబట్టి వాళ్ళ పార్ట్నర్స్తో హ్యాపీగా ఉన్నారు నేను వెళ్ళి డిస్టర్బ్ చేయాలా అందుకే సైలెంట్గా కూర్చున్నాను అక్కడ అందరూ ఎవరి ప్రపంచంలో ఉన్నారు నేను మాత్రమే ఒంటరిగా ఉన్నాను ఒక్కదాన్నే ఉంటే ఇంతలా ఫీల్ అవ్వకపోయేదాన్ని పక్క నన్ను తెలిసిన వాడివి ఉండి కూడా మాట్లాడకపోవడమే నాకు ఇబ్బందిగా అనిపించింది అందుకే వచ్చాను ఓకే ఫైన్ నేను ఒంటరిగా కూర్చోవడం మూలంగా నీకే ప్రాబ్లం లేనప్పుడు ఎందుకే ఇక్కడికి వచ్చి అడుగుతున్నావు వెళ్ళు వెళ్ళి నువ్వు కూల్ డ్రింక్ తాగుతూ ఎంజాయ్ చేయి అని పవిత్ర చెప్పింది వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని డాన్స్ వేసుకుంటూ ఉంటే నువ్వు నా మీద కోప్పడతావేంటి అలా అయితే నువ్వు కూడా పెళ్లి చేసుకో అని మనోజ్ అన్నాడు అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు చేసుకుంటాను చాలా త్వరగా చేసుకుంటాను ఇప్పుడు నా పెళ్లి గురించి నీకేమైనా ప్రాబ్లమా అని పవిత్ర అడిగింది నిన్నటి నుండి పెళ్లి చేసుకుంటా పెళ్ళి చేసుకుంటా అంటున్నావు కదా అందుకే అడుగుతున్నా అని మనోజ్ చాలా కూల్గా అన్నాడు సరే కరెక్ట్గా చెప్తున్నా విను ఈ నెలలోపు నా పెళ్ళి అయిపోతుంది అండ్ ఇంకో విషయం నేను ఇక మీద ఆఫీస్కి రాను అని పవిత్ర చెప్పి వెళ్ళబోతుంటే మనోజ్ తనకి అడ్డుగా నిలబడి ఎందుకు అని అడిగాడు ఎందుక నాకు ఇష్టం లేదు అని పవిత్ర అనింది నీకే ఎందుకు ఇష్టం లేదు అని మనోజ్ మళ్ళీ ప్రశ్నించాడు ఎందుకంటే నువ్వు నాకు నచ్చడం లేదు కాబట్టి అని పవిత్ర సూటిగా చూస్తూ చెప్పింది ఎందుకు అని మనోజ్ మళ్ళీ అడగడంతో పవిత్రకి చిర్రెత్తుకొచ్చి చూడు మనోజ్ నా ఇష్టం నేను ఆపేయాలనుకుంటున్నాను ఆపేస్తాను నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని సూటిగా చూస్తూ చెప్పింది నీ ఇష్టాన్ని కాపడానికి అది స్కూల్లో పంతులమ్మ ఉద్యోగం కాదు కార్పొరేట్ కంపెనీ కొన్ని కండిషన్స్ ఉంటాయి మినిమం సిక్స్ మంత్స్ అక్కడే వర్క్ చేయాలి నేను బాండ్ అలానే ప్రిపేర్ చేశాను అందరికీ యాక్చువల్గా ఉంటుంది కానీ నీకు ఆరు నెలలకి కుదించి రాశాను కాబట్టి నువ్వు ఆపితే కంపెన్సేషన్ కింద పే చేయాల్సి ఉంటుంది చెప్పాలంటే నీ పర్యానం డబుల్ పే చేయాల్సి ఉంటుంది ఎంతో నువ్వే లెక్క పెట్టుకో అని మనోజ్ అన్నాడు పవిత్ర అలాగే చూస్తూ కళ్ళల్లో నీళ్లు ఆగలేక బయటకొచ్చేయడంతో నువ్వు ఇంత కూల్గా ఎలా మాట్లాడుతున్నావు కానీ నువ్వు ఇలా మాట్లాడుతుంటే కూడా నాకు చాలా హర్టింగ్గా అనిపిస్తుంది సరే ఆరు నెలలు వర్క్ చేయాలి కదా నా పెళ్ళే ఎంతవరకు చేస్తాను ఆ తర్వాత నన్ను కట్టుకున్న వాడికి చెప్పి రిక్వెస్ట్ చేసి కంపెన్సేషన్ మొత్తం పే చేస్తాను అని పవిత్ర అక్కడి నుండి తప్పుకొని మళ్ళీ లోపలికి వెళ్ళింది పవిత్ర ముందు వరకు చాలా మామూలుగా మాట్లాడేది కానీ తను ఎవరిని ప్రేమించింది అని ఫోర్స్ చేయడం మొదలుపెట్టాక తన ఒరిజినాలిటీ బయటపడుతుంది ఇన్నేళ్లు దాచుకోగలిగిన పవిత్ర ఒక్క రోజులో కంట్రోల్ తప్పిపోతుంది అని మనోజ్ అనుకున్నాడు ఐదు నిమిషాల వరకు బయటే ఉండి మనోజ్ లోపలికి వెళ్ళి సైలెంట్గా కూర్చొని ఉన్న పవిత్రాని చూసి ఒక డ్రింక్ తీసుకొని వెళ్ళి తన పక్కన కూర్చొని తాగు అని అన్నాడు నాకొద్దు అని పవిత్ర అనబోతూ ఉంటే తీసుకో అని మనోజ్ చెప్పి పవిత్ర వైపు చూడడంతో పవిత్ర కూడా మనోజ్ వైపు చూసింది పవి నువ్వు నిన్నటి నుండి కాస్త రూడ్గా బిహేవ్ చేస్తున్నావని అనిపిస్తుందా అనిపించట్లేదా అని మనోజ్ అడిగాడు అప్పుడు పవిత్ర మొత్తం రియలైజ్ అయి మనోజ్ వైపు చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక సారీ నువ్వేమైనా హర్ట్ అయి ఉంటే నేనేమైనా ఇబ్బంది పెట్టి ఉంటే అని చెప్పింది ముందు ఈ జ్యూస్ తీసుకో అని మనోజ్ అనడంతో పవిత్ర మొహమాటంగానే జ్యూస్ తీసుకొని ఏమైంది నాకు పిచ్చి పట్టేస్తుంది అని పవిత్ర మనసులో అనుకుంది నిన్న మొన్నటి వరకు మంచితనానికి మారు పేరులా ఉండేదానివి కానీ ఇప్పుడు అలా కాదు మాట్లాడితే నా మీద పడిపోతున్నావు గోల చేస్తున్నావు కాస్త ఆలోచిస్తే బాగుంటుంది అని మనోజ్ నెమ్మదిగానే చెప్పడంతో పవిత్ర ఒక నిమిషం పాటు గ్యాప్ ఇచ్చి మనోజ్ సారీ ఏదో ఫ్రస్ట్రేషన్ నీ మీద చూపించేస్తున్నాను ఇక మీద అలా ఉండదు నా లిమిట్స్లో నేను ఉంటాను అని చెప్పింది లిమిట్స్లో ఉండాల్సిన పని లేదు ఇది వరకు ఎలా ఉండేదనవో అలానే ఉండు అదే బాగుంది అని చిన్న స్మైల్ చేసి రేపు ఆఫీస్కి ఏ కోపం పెట్టుకోకుండా క్యారేజ్ తీసుకొస్తావు కదా అని అడిగాడు పవి చాలా ఇబ్బందిగా చూస్తూ తల ఊపింది ఎక్కడికి తీసుకెళ్తున్నా అని మైరా అడిగింది కాసేపు ఏం మాట్లాడుకు అని సంజయ్ చెప్పడంతో మైరా సైలెంట్ అయింది దాదాపు ఇరవై నిమిషాల ప్రయాణం చేశాక బైక్ ఆపడంతో మైరా ఆ చీకట్లో అంతా చూసి అది ఒక నర్సరీ కావడంతో ఇక్కడికెందుకొచ్చాం అని అడిగింది ముందు దిగు అని సంజయ్ అన్నాడు మైరా దిగి పక్కన నిలబడింది సంజయ్ కూడా బైక్ దిగి తన చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళగా అక్కడే ఉన్న వాచ్మెన్ సంజయ్ని చూడగానే నవ్వుతూ గేట్ ఓపెన్ చేయడంతో ఇద్దరూ లోపలికి వెళ్లారు నీకు వాచ్మెన్ ముందే తెలుసా అని మైరా అడగడంతో సంజయ్ నవ్వి మైరా వైపు చూశాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసాను ముచ్చట్లకి ఇవాళ మన రీడర్స్ పిల్లల బర్త్డేస్ ఉన్నాయి సో వాళ్ళు హ్యాపీగా ఉండాలి కాబట్టి మనం విష్ చేసేద్దాం నాని విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నువ్వు ఇవాళ చాలా హ్యాపీగా ఉండాలి అండ్ నీ లైఫ్ లాంగ్ నువ్వు చాలా చాలా విందస్గా ఉండాలని చాలా ఎక్కువ అల్లరి చేయాలని చాలా చాలా నాటీ బాయ్గా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను అండ్ ప్రశాంత్ ఈస్ మీ పాప అనన్య పల్లవికి విషయం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ అనన్య పల్లవి ఇద్దరు మన హీరోయిన్సే ఈ పేరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అండ్ తను చాలా చాలా హ్యాపీగా ఉండాలి లైఫ్లో చాలా హైట్స్ రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్లోకి వచ్చేస్తే సునంద అలా అరవడంలో లేదు తను ఉన్న ఫేస్ అలాంటిది అని అన్నారు ఎస్ నాకు కూడా అదే అనిపించింది అదే మీతో షేర్ చేశాను ఇక అందులోనే వచ్చిన కమెంట్స్ నాతో నేను ఉండిపోలో వచ్చిన కమెంట్ ఇది సునందా గురించి ఇకపోతే చక్రధర్ ఫ్యామిలీ గర్ల్స్ మీరు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే నా నేను అనుకున్న దాంట్లో లేని ఒక పార్ట్ అనమాట అది ఎందుకో సడన్గా అనిపించింది అట్లాగా ప్రతి అంటే స్టోరీ ఎండింగ్కి వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం ఒకసారి గుర్తు చేసుకుంటాం కదా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నింటినీ కవర్ చేసుకుంటే ఇంకా వచ్చేయాలన్నమాట అన్ని లింక్ లింకులని మనం కలిపేయాలి సో అలా చక్రధర్ ఫ్యామిలీ అనేది ఒకటి వచ్చింది బట్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను దానికైతే అసలు చెప్పలేని సంతోషపడ్డానమాట కమెంట్స్ అన్నీ చూసి ఇంత పాజిటివ్గా ఒక ఫ్యామిలీ ఒకరికి దక్కితే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ అనిపించింది అలాగే రంజిత్ గురించి కమెంట్స్ చూసి అయితే పిచ్చగా నవ్వుకున్నాను నేను ఎంత కోపం ఉందబ్బా మీకు సో మీ ఫ్రస్ట్రేషన్ మొత్తం నేను తీర్చేస్తాను అనమాట ఓకే ఒక అప్డేట్ సింగిల్ అప్డేట్తో ఇక ఇంకేమొచ్చాయి కమెంట్స్ అంతే అనుకుంటా ఇకపోతే ఈ పార్ట్ ఎలా అనిపించిందో చెప్పండి అంటే సంజయ్ మైరా కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అది కొంచెం లెంతీ ఉంటుంది అనమాట నెక్స్ట్ పార్ట్ మేబీ చాలా వస్తుంది వాళ్ళ మొత్తం అనమాట సో ఎందుకు దాన్ని ఇప్పుడు కొంచెం పెట్టి ఆపేయడం అని వాళ్ళు అక్కడికి వెళ్ళిన వరకు పెట్టాను మిగిలింది రేపొస్త ఎల్లు అదే రేపు వస్తుంది సో వెయిట్ చేయండి బట్ బాగుంటుంది వర్త్ వెయిటింగ్ అనమాట నెక్స్ట్ రాబోయే పార్ట్ సంజయ్ మైరా ఫీలింగ్స్ ఒకరితో ఒకరు షేర్ అనమాట హార్ట్ఫుల్గా సో ఇదంతా నేను ఎందుకు ముందే చెప్తున్నా అబ్బా మీకోసం మీరంటే లవ్ అబ్బా నాకు అందుకే జరగబోయేది ట్రైలర్ రూపంలో చెప్పేసా ఇక అంతే ముచ్చట్లు మనం మధ్యాహ్నం పూజ రేవంత్తో కలుసుకుందాం అంతవరకు కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ బాయ్ గాయస్